ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలా చూడకు, చిర్రెత్తుకొస్తుంది. ఏంటి అంటున్నావు? నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది అంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఇచ్చిన డబ్బు తిరిగి అడిగాను తప్ప. ఏం చెప్పి డబ్బిచ్చా? వడ్డీతో పాటు అసలు కూడా తిరిగి ఇవ్వాలని చెప్పాను. మళ్ళీ ఏంటి అంటున్నావు? అన్ని చెప్పడం కుదరదు. సురేష్ కి డబ్బిచ్చేటప్పుడు ఎన్ని రోజుల్లో తిరిగి ఇవ్వాలని చెప్పావు? 2 నెలలలోపు. అంటే 2 నెలలకి ఇంకా టైం టైం ఉంది కదా? ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? అలా టైం ఉన్నప్పుడు అసలు వడ్డీ ఇప్పుడే ఇవ్వమని ఎందుకు సురేష్ ని టార్చర్ చేస్తున్నావు? అదంతే. ఏంటంతే? అది వ్యాపార నిబంధన. ఛీ, నువ్వు నీ నిబంధన. ఇప్పుడేదో కాస్త నష్టం జరిగింది కాబట్టి సురేష్ మీద నమ్మకం పోయింది అంతేనా? అందుకేనా అప్పటి నుంచి టార్చర్ చేస్తున్నావు? వడ్డీ వ్యాపారంలో ఇలాగే అడుగుతారే, అది వ్యాపార రహస్యం. సురేష్ నీకు తోడబుట్టిన వాడే కదా. వడ్డీ వ్యాపారంలో బంధాలకి అనుబంధాలకి చోటు ఉండదు. వ్యాపారం వ్యాపారమే. కొట్టాలంటేనా? సురేష్ తో డబ్బు పోతే పోయిందిరా, నువ్వు తలుచుకుంటే మళ్ళీ అంతకు 10 ఇంతలు సంపాదిస్తావు అని పెద్ద బావా ఎంత చక్కగా ప్రేమగా చెప్పాడు. అది మనిషి లక్షణం. అంత గొప్ప మనిషికి నువ్వు తమ్ముడిగా ఎలా పుట్టావు? అలా పుట్టాలని రాసింది, పుట్టాను. దానికి నేనేం చేయను? ఎంత చెప్పినా అర్థం కాదు కొంతమందికి. ఏంటే? ఒక్కొక్కటి 2-3 సార్లు చెప్పడం కుదరదు. నీకోసమని నేను కూడా కోమలి మనసు బాధపడేలా మాట్లాడాను. అలా మాట్లాడానని మనసంతా ఒకటే కలవరంగా ఉంది. కానీ నీకు అదేం పట్టనట్టు తమలపాకులు చుట్టుకుంటూ లపక్ లపక్మని మెక్కుతూ ఉండు. ఇది ఈరోజేం కొత్త కాదు కదా, రోజు తినే తమలపాకే కదా. తిను, బాగా తిను, చాలకపోతే నన్ను కూడా తిను. ఎందుకే ఇంతలా ఎగిరిపడుతున్నావు? నిన్ను చంపేయాలనుంది, కానీ అది నా వల్ల కాదు. ఏం చేయను? ఇక నుంచి నువ్వు నా కంట పడకుండా ఉండడమే మంచిది. నీ మొహం నాకు చూపించుకో, జరుగు. బావగారు, 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 తీసుకోండి. ఎందుకు? డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? మీరు సురేష్ కి ఇచ్చిన డబ్బు తీసుకోండి, తీసుకోండి. నేను ఇచ్చింది 100,000గా. ఇది 100,000, తీసుకోండి. 100,000 ఇచ్చాను సురేష్ కి. అవును బావగారు, ఇది 100,000, తీసుకోండి. లేదు కోమలి, నేను సురేష్ కి ఇచ్చింది 100,000. తను 100,000 అంటుందిరా, అది వినకుండా 100,000 అంటా వింటా నువ్వు? భీమేష్ మర్ద్ గారు, కాస్త నిదానంగా చెప్పండి. ఏంటండి నిదానంగా చెప్పేది? శ్రీవారు, గట్టిగా అరవకండి. గట్టిగా అరిస్తే మర్దిగారికి వినపడదు. మెల్లిగా చెప్పండి. నువ్వు మాట్లాడకు, అసలు దీనంతటికి కారణం మీ నాన్నే. మా నాన్న? ఆయన ఏం చేశారు? ఏం చేయలేదని అడుగు. వాడి తలకి దెబ్బ తగలడానికి, వాడికి వాళ్ళ వినిపించకపోవడానికి కారణం మీ నాన్నేగా. అయ్యో మర్దిగారు, అయిపోయిందాన్ని మళ్ళీ తవ్వుతారెందుకు? ముందు ఈ 100,000 గురించి నరేష్ మర్దిగారికి అర్థమయ్యేలా చెప్పి ఈ వ్యవహారాన్ని ముగించండి. నన్ను చూడరా, నువ్వు సురేష్ కి 100,000 ఇచ్చావా? ఆ 100,000 ఇదిరా, తీసుకోరా.
నేనిచ్చింది లక్ష్య అన్నా. కొట్టానంటేనా? శ్రీవారు బాగురు, చెప్పిందే చెప్తూ బుర్ర తింటావేంట్రా నువ్వు? భీమేష్ మర్ది గారు మీరు ఆగండి. నరేష్ మర్ది గారు, నరేష్ మర్ది గారు నన్ను చూడండి. సురేష్ కి లక్ష ఇచ్చారు కదా, ఆ లక్ష ఇది తీసుకోండి. అలా ఎలా తీసుకుంటాను, నేను ఇచ్చింది 100,000 రూపాయలే. అయ్యో అయ్యో దేవుడా, ఆవేశంలో మీరు కొడితే అది ఇంకో విపరీతానికి దారితీస్తుంది. మరి ఏంటిడు, ఏం చేస్తున్నాడు? సరే నేనేం మాట్లాడను, నేనేం మాట్లాడను, మీరే మాట్లాడండి, మాట్లాడండి. నరేష్ మర్ది గారు, రే నా మొహం చూస్తావేంట్రా, అక్కడ చూడు, అక్కడ చూడు. సురేషు మిమ్మల్ని 100,000 అడిగాడా? అవును. మీరు సురేష్ కి 100,000 ఇచ్చారా? అవును. ఆ 100,000 ఈ 100,000 తీసుకోండి. 100,000 కదా, ఆ 100,000 నాకు నిన్న రాత్రి మల్లిక ఇచ్చేసింది. మళ్ళీ 100,000 ఎందుకు ఇస్తున్నారంటుంటే అర్థం చేసుకోరేంటి? నేను సురేష్ కి 1,00,000 ఇచ్చాను. అవునన్నా, కోమలి ఇచ్చిందని మల్లిక రాత్రి నాకు 100,000 రూపాయలు ఇచ్చింది. అవును, స్టోరీ అలా మలుపు తిరిగిందా? అయితే నరేష్ మర్ది గారి దగ్గర డబ్బు తీసి తిరిగి మర్దిగారికే ఇచ్చిందా మల్లిక? ఆ విషయం తెలియక పాపం మర్ది గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్క, నేనిస్తున్నాను అని చెప్పి ఇది తీసుకోమని చెప్పు. వద్దు కోమలి, నువ్వు మల్లికకే ఇవ్వు. విషయం తెలిస్తే నరేష్ మల్లికతో గొడవ పడతాడు. మీరు మాట్లాడుతున్నది ఏది నాకు వినపడట్లేదు. అదే మంచిదిరా, చాలా మంచిది. అమ్మయ్యా కొమలి, ఆ డబ్బు లోపల పెట్టు. మల్లిక మంచి మనసు అర్థం చేసుకోకుండా తప్పు తప్పుగా మాట్లాడనక్క. సరే వదిలే, నువ్వు కావాలని అన్నావా ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదురా, మధ్యాహ్నం భోజనంలోకి సొరకాయ పులుసు చేద్దామా అని మాట్లాడుకుంటున్నారు. ఓహో, నరేష్ బాబు గారు, నరేష్ బాబు గారు, నరేష్ బాబు గారు, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. అలా అబద్ధం చెప్పే బుద్ధి నీది, వీళ్ళంతా నీలా అబద్ధాలు చెప్పరు. మంచికి కాలం కాదు. నువ్వు చేస్తుంది మంచిదా? మీరంతా చేస్తుంది మోసం. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే కదా. నేను వడ్డీ లెక్కలు రాసుకోవాలి, దయచేసి మీరంతా అవతలకు వెళ్తారా? కోమలి డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టు, వెళ్ళు. సరేక. భీమేష్ అన్నా, సురేష్ తీసుకుంది 1,00,000 అయితే వీళ్ళు 200,000 ఇస్తున్నారు పాపం, అమాయకులు. నువ్వు రాసుకో 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 రాసుకో. అక్కాంక కోమలి వస్తుంది, ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా రా చెప్తా. అక్క మాట్లాడుకుంటారంటావా? నాకు డౌటే. మనం
మనం వెళ్ళి రాయబారం నడుపుదామా? వెయిట్ చేసి చూద్దాం, అప్పటికి వాళ్ళ మధ్య మాటలు లేకపోతే అప్పుడు రాజీ చేద్దాం. ఓకే ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏంటక్కా, ఎలాంటి మాటలు జరగడం లేదు ఇప్పటి దాకా, లేదు కానీ చూద్దాం. నరేష్ బాబు గారి డబ్బు తీసి తిరిగి ఆయనకే ఇచ్చావా? అది నరేష్ బావ డబ్బు కాదు, ధర్మేష్ బావ సంపాదించిన డబ్బు. నరేష్ బావ కష్టపడి సంపాదించినట్టు చెప్తావేంటి?